కొంతమంది అడిగారండి మన కామెంట్స్లో క్వశ్చన్ ఏంటంటే ఎనిమా మనం రోజు వాడుకోవచ్చా అనేది అడిగారు సో ఈ ఎనిమా చేసుకోవటం అనేది ఎప్పుడైనా సపోజ్ మీకు కాన్స్పేషన్ లాగుండి అసలు రాకుండా చాలా ఇబ్బంది పడతారు రెండు మూడు రోజులకి ఒకసారి ఇబ్బంది అవుతున్నప్పుడు అప్పుడప్పుడు వాడుకుంటే మంచిదే రోజు వాడుకున్న తప్పు లేదు కానీ అవసరం ఉందా రోజు ఒక ట్యూబ్ పెట్టుకుని మనం వాటర్ పంపించుకుని మొత్తం క్లీన్ అయిపోవాలని అనుకోవటం ఎందుకంటే విరోచనం అనేది మన పెద్ద పేగులో కనీసం ఒకటి రెండు రోజులు ఉండటానికే డిజైన్ అయింది మన పెద్ద పేగు కూడా అలాగే డిజైన్ అయింది సో రోజు రావాలి అనేది కంపల్సరిగా మైండ్లో పెట్టుకుని దానికి ఎక్కువ టెన్షన్ పడకండి వస్తే వచ్చింది రాకపోయినా రెండు రోజులు మూడు రోజులు దాటి వస్తుంటే అలా వాడుకోండి రెండు మూడు రోజులకు ఒకసారి చేసుకుంటే మంచిది అనమాట అది కూడా నేను అంత రికమెండ్ చేయను న్యాచురల్ పద్ధతిలో దాన అయిపోతే మంచిది కానీ మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే రోజు ఎనిమా చేసుకోవచ్చా అని అడిగారు రోజు ఎనిమా ఓన్లీ వాటర్తో ఎనిమా అయితే అండి కానీ కొంతమంది ఏం చేస్తారు దాంట్లో కొన్ని సోప్ కలపటం కొంచెం వేరే కలపటం ఇలాంటివి చేస్తుంటారు దాంట్లో ప్లెయిన్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ తప్పితే వేరే ఏమీ కూడా కలపకూడదు అనమాట కొంతమంది డెటాల్ కలిపితే ఇంకా క్లీన్ అయిపోద్దని లోపలంతా కాలిపోతుంది అలా విరోచన వెళ్ళే ద్వారం అంతా కూడా కాలిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దేన్ని లైట్గా తీసుకోకండి అంటే దేన్ని ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి కొన్ని కొన్ని మనం తెలియక ఎలా చేస్తుండం అంటే డెటాల్ మంచిది అని చెప్పి నాకు ఫస్ట్ టైం గడ్డం వచ్చినప్పుడు గెడ్డం చేసుకున్న తర్వాత డెటాల్ రాశాను నేను రాస్తే మొత్తం మొత్తం రియాక్షన్ వచ్చేసి అయిపోయి చెక్కు కట్టేసి పుండ్లాగా అయిపోయింది అంటే మనం ఎవరికి ఏవి ఎలా పడతాయో అలా తెలీదు కొంతమంది తెలియక చేస్తుంటారు కాబట్టి ప్లెయిన్ వాటర్ వరకు తీసుకోవచ్చు అది ఒక పావు లీటర్ నుంచి అర లీటర్ దాటకుండా చూసుకోండి సో అంత పావు లీటర్ నుంచి పావు లీటర్ కరెక్ట్ సరిపోతుంది పావు లీటర్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాటకుండా చూసుకోండి అప్పుడు మొత్తం క్లీన్ అయ్యి వచ్చేస్తుంది ఇక్కడ నే నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఇంజురీ చేయదు మనకి అంటే మంచి వాటర్ అనేది మామూలు ట్యాప్ వాటర్ తీసుకున్నా కానీ అది మన పేగున్ని లోపల నుంచి ఏం డ్యామేజ్ చేయదు దాంట్లో ఏమైనా కెమికల్స్ లేకపోతే ఎలాంటి కలిపితే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది సో సోప్ కూడా కలపకూడదు సో కొంతమంది సోప్ వాటర్ ఏమేమో ఇస్తుంటారు సోప్ కూడా మంచిది కాదు సో ప్లెయిన్ వాటర్ తీసుకుంటే రోజు తీసుకునేం పర్వాలేదు కానీ అంత అవసరం లేదు సింపుల్గా వీలేంత వరకు టూ త్రీ డేస్కి తప్పితే కొంతమందికి రోజు అలవాటు అయిపోయి ఉంటుంది అలా సైకలాజికల్గా అయితేనే నాకు బాగా అయితే బాగుంటుంది అన్న మానసికంగా ఉంటారు వీలైనంతవరకు న్యాచురల్గా ట్రై చేయండి వాటర్ ఎక్కువ తాగండి తర్వాత మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి అంతా సెట్ అయిపోతుంది దాని అంతా అదే అయినా తగ్గని పక్షంలో అప్పుడు ఎప్పుడైనా టూ త్రీ డేస్కి ఒకసారి నినిమా తీసుకోండి కానీ ఓన్లీ వాటర్తో తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్